మాకు లాగొద్దు మ్యాటర్ లాగొద్దు ట్యాక్స్ కట్టాలంటారా సెప్టెంబర్ 30th లోపు కట్టాలి సార్ నేను మీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు పెద్ద బాలసెట్ చదువుకున్నాను మా నాన్న మా అనుభవుడు ఆయన తెలియని తెలుగోడు అంటూ ఉండడు ఎక్కడ ఉన్నాడో గాని అన్ని ఆయన చెప్పినట్టే అవుతున్నాయి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే చదువుకి సంపాదనకి సంబంధం ఉండదు గుడ్ మార్నింగ్ సార్ చాటడీ సార్ సార్ నిక్కరేం సార్ కొంతమందికి లెక్కరెత్తే కిక్ నాకు నిక్కరెత్తే కిక్ మీరేం మాట్లాడినా మాకు కిక్కే థ్యాంక్ యూ బై ఐ టేక్ ఓవర్ యాక్షన్ నాయుడు నందనవనం ప్రీమియం ఫ్లాట్స్ ఫర్ రిచ్ పీపుల్ లైక్ మీ అప్పర్ మిడిల్ క్లాస్ లైక్ ఫ్యూ పాప మిడిల్ క్లాస్ లైక్ మెనీ ఇలా అన్ని తరగతుల వారికి అందుబాటులో నాయుడు కన్స్ట్రక్షన్ బై రొయ్యల నాయుడు ఈ మహాన్ బావుడు యాక్టింగ్ చేయడం ఏంటండి బాబు చచ్చిపోతున్నాం చూడలేక మానే చూడటం మానే అబే నా ఉద్దేశం అది కాదు సార్ ఇప్పుడు నా దగ్గర ఫ్లాట్ కొన్నా ఇల్లా కొన్నా నాయుడు అని బ్రాండ్ చూసుకుంటారా గాని మీ ఓ డైరెక్షన్ చేస్తారు అనుకోండ్రు అందుకే క్లారిటీగా ఈ ఫేస్ అంత మాత్రం నేను మోడల్ కాదు చాలా మందికి రోల్ మోడల్ ఏమంటున్నాడు మీరు మాడితే బాగుంటుంది నిన్ను బినామీగా ఇట్టుకున్నది నేను లాభాలు చూడడానికి నన్ను జనాలు చూడడానికి కాదు సారీ సార్ అయినా పనిలో లాభం కనిపించినప్పుడు మనిషి ప్రపంచకానికి కనబడాల్సిన పని లేదు నాయుడు అంటే కన్స్ట్రక్షన్ ఒకటే గుర్తుకు రావాలా అర్థమైంది సార్ ఆహా ఆగ్రో డైమండ్ చైర్మన్ గారి దర్శనం ఇప్పటికైంది 3 డేస్ నుంచి కాల్ చేస్తున్నాను కాల్ లిఫ్ట్ చేయడం లేదు తప్పు చేస్తున్నా సార్ చాలా పెద్ద తప్పు చేస్తున్నా తప్పు చేయడం ఏంటి మనం వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం కాదు సార్ మోసం 200 గజాల్లో సొంత ఇల్లు అది హైదరాబాద్ లో అనగానే జనం మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఎగబడ్డారు నిజానికి మన దగ్గర అంత ల్యాండ్ లేదు పోనీ కొత్తగా ల్యాండ్ ఎక్వైర్ చేద్దామన్నా మీరేమో ఆ మనీ వేరే చోట ఇన్వెస్ట్ చేశారు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ జనం మన మీద కంప్లైంట్ ఇచ్చారు ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారో ఎప్పుడు కంపెనీ మీద పడతారో అని టెన్షన్ గా ఉంది అంతవరకు రాదు హ్యాపీయా అక్కడ దాకా వస్తే సార్ ముందు మీ పేరే చెప్పాల్సి ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా ఆగ్రో డైమండ్ సీఈఓగా మీ మంచి కోరి హెచ్చరిస్తున్నాను ఆ తర్వాత నెలకి 500,000 జీతం తీసుకుంటున్నాడు 5 రోజులు టెన్షన్ తీసుకోలేడా మరి చెప్తాడు నా దగ్గర ఆడుకోవాలా ఆడుకోకూడదు బతికే ఉన్నాడు హాస్పిటల్ తీసుకోండి అయ్యో మాటలోనే వచ్చాడు హైదరాబాద్ లో ట్రాఫిక్ వెనక్కి లాగేస్తున్నాయి బాగా హైదరాబాద్ లో పెళ్లి కదా కొద్దిగా ప్యాంటు షర్టు వేసుకుని పాషుగా వడ్డిద్దామంటే నా మాట వినేదెవరు అన్నపూర్ణ క్యాటరింగ్స్ కి రుచి శుచి ముందు చక్రాలు అయితే సంప్రదాయం సంస్కారం వెనక చక్రాలు రా అది మాత్రం గుర్తు పెట్టుకోండి లాస్ట్ పర్ఫార్మెన్స్ మైత్రి నువ్వు నీ హస్బెండ్ డిడిఎల్జే లో షారూక్ కాజల్ లాగా అలా ఎంటర్ నాకంత సీన్ లేదు వాట్ పెళ్లికి ముందు మేము ఒకరినొకరు చూసుకోకూడదంట ఏదో గ్రహచార దోషం ఉందంట ఈ ఆచారాలేందో గ్రహచారాలేందో ఒకళ్ళొకరు చూసుకోపోవడేందో నాకేం సమజైతలేదు అంటే జస్ట్ ఫోటో చూసి ఓకే చేసేసావా యాక్చువల్లీ ఫోటో కూడా చూడొద్దన్నారు టెస్ట్ రైడ్ లేకుండా కనీసం కార్ కూడా కొనని రోజులు ఇవి అలాంటిది హౌ కెన్ యు మ్యారీ హిమ్ యా అరే శాస్త్రి పెళ్లి కూతురు కలుస్తానందిరా నాతో టెస్ట్ డ్రైవ్ చేయాలంటే పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఆవిడ ప్రపోజల్ చెత్త చెత్త వెంకటాచలం బాబా ఇదిగో పిన్ని ఇట్లాండి పిలుస్తున్నాడండి ఏమిట్రా పెళ్లి కాకముందే మీ కుమారుడు విఘ్నేశ్వర శాస్త్రి గ్రహచార దోషం పక్కన పెట్టి పెళ్లి కూతురుతో గంతుడు ఏమిటి గంతుడు విఘ్నేశ్వర శాస్త్రి కాదు
కాల్ మీ వెక్స్ విజ్ఞానం రా ఒరిజినల్ పెట్టుకుని చూసారు పెళ్లికి ముందు పేర్లు కట్ చేశాడంటే పెళ్ళయ్యాక పేరెంట్స్ ని కూడా కట్ చేసేస్తాడు నేను అందుకే అంటాను బంధాలకి బంధవ్యాలకి ఈ రోజులు కావు అను పడాయి విప్పకే నువ్వు కంగారు పడకరా ఒరి జగన్నాథం నువ్వు పెళ్లిలో గర్జి తిప్పకపోయినా పర్వాలేదు గానీ నీ ఫ్రెండ్ చేతులు గట్టిగా పట్టుకో ఇక వేణి నాకు వదిలేయండి నడువుకి మొలతాడు కట్టినట్టు గట్టి పడేస్తాను యట్ ఎనీ కాస్ట్ యూ కెనాట్ సీ హర్ బిఫోర్ ద మ్యారేజ్ ఇది ఫిక్స్ హ ఫిక్స్ స ఫిక్స్ ఓబ్య అది కాదురా శాస్త్రి మైథిలి నన్ను కలవాలని గంట కోసమే కబురు పెడుతుంది నువ్వు ఒక గంట వదిలేసేవరకు ఈ గంట పక్కనట్టి ఇంకో గంటలో ఇక్కడ ఉంటా నీ గంట మీద సమస్య లేదు అంతగా నీకు పెళ్లి కూతురు గురించి తెలుసుకోవాలి ఉందంటే నీ బదులు నేను వెళతా అడిగేస్తా కడిగేస్తా నా బదులు నువ్వు వెళ్తావా మీరిద్దరు ఫోటోస్ కూడా చూసుకోలేదు కదా సో ఎవరు వెళ్తే ఏంటి పైగా మీ ఆచారం కాపాడినట్టు ఉంటుంది పెళ్లి కొడుకుని కలిసినట్టు ఉంటుంది అది కాదే ఏ నేను చెప్పి నిన్ను సపోర్ట్ చేయక చూప్ ఏమిటో స్విమ్మింగ్ పూల్ దగ్గర రమ్మన్నారు మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరు లేరు స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని మాట్లాడుకుంటావా ఏమిటి ఏమిటో మరి వీళ్ళు స్విమ్మింగ్ పూల్ రండి స్విమ్మింగ్ పూల్ లో ఉంటారు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ మడి బట్టలు కట్టుకోవాల్సిన అమ్మాయిలా తడి బట్టలు కట్టుకుంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు పర్లేదు పెళ్లి కొడుకు బానే ఉన్నాడు అవ్వట్లేదు అరే పెళ్లికి ముందు మనసు విప్పి మాట్లాడుకుందాం అంటే వచ్చాను గాని ఇలా గుడ్డలిప్పి మాట్లాడుకుందాం తెలుసుంటే చచ్చిన ఇదిగో చచ్చిన వచ్చేవాడు కాదు మీ గురించి ఇప్పుడే కదా తెలిసింది కూర్చోండి మాట్లాడుకుందాం నేను కొన్ని ప్రశ్నలు అడగాలి సభ్య సమాజం తలెత్తుకునేలాగా సమాధానాలు చెప్తాను అడగండి మీకు వంట వచ్చా ఏమిటి వంట వచ్చా మీకు వచ్చా పర్లేదు బాగానే వచ్చు వచ్చా ఇది పులిహోర పులిహోర ఎలా చేస్తారో చెప్పండి చూద్దాం హాయ్ హాయ్ అన్ని వేసారు బానే ఉంది మరి ఇంగువ ఇంగువ ఏది ఇంగువ లేకుండా పులిహోర చేస్తే నరకానికి పోతారు వేయించిన పల్లి అది కూడా మర్చిపోయారు నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల సంగతి ఏంటి పుడతారు పెళ్ళన్నాక పిల్లలు పుట్టరు ఖచ్చితంగా పుడతారు అంటే ఒక 2-3 ఇయర్స్ వరకు పిల్లలు వద్దని ఇంకా నయ్యం దేవుడిచ్చిన ప్రసాదాన్ని వద్దంటానికి మనం ఎవరు అయినా నేను కాళ్ళకి సాక్షి వేసుకోను అలాంటిది లుక్ అట్ యు సాక్స్ ఏంటి అవసరమైతే షూ కూడా వేస్తాను నీతో అన్న తమరు పెద్ద ముదరహ ముదరస్య ముదరోభ్య అర్జెంట్ గా మా పిండి దగ్గర వెళ్ళి మీ గురించి డప్పు వేయాలి సభ్య సమాజంలో ఇలాంటి యాక్చువల్లీ నేనే పెళ్లి కొడుకుని అంటే పెళ్లి కూతురు నేనే WH016-9941 మిస్ అయినప్పుడల్లా మిస్డ్ కాల్ ఇవ్వండి వారిపోతా నాకెందుకు టెన్షన్ గా ఉంది ఆ టెన్షన్ పోవటానికి ఫోన్ చేయి చెప్పు మైథో ఒకసారి మిమ్మల్ని కలవచ్చా వెల్కమ్ సార్ వెల్కమ్ సల్మాన్ ఖాన్ లా రావాలన్నాను కదా అప్ టు యూ షర్ట్ టిప్తే సల్మాన్ ఖాన్ అన్నాడు సంపూర్ణ బాబు లో ఉన్నాడంటే స్వామి శరణం శాస్త్రి విఘ్నేశ్వర శాస్త్రి నామ్ తో సునా హోగా ఇసిలే చునా హోగా నిన్ను ఏమిట్రా ఏమిటిది అర్ధరాత్రి పుడి అర్ధనగ్నపు భంగిములేమిట్రా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మొహం ఏ చూపించొద్దురా అంటే మొత్తం చూపించేసావు నువ్వు పప్పి శేమరా శాస్త్రి 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు తప్పేంటి ఆయన ఈ శాస్త్రి ఒప్పుకుంటే గానీ మీరు కలవకూడదా శాస్త్రాలు ఒప్పుకున్నా ఈ శాస్త్రి ఒప్పుకోడు పిన్ని బాబాయ్ ఒక్క మాట చెప్పానంటే తక్షణమే పెళ్లి ఆగిపోతుంది జాగ్రత్త
ఈ పూజ గొడవ పడకుండా ఏదో ఒకటి చేవే ప్లీజ్. అది కాదు శాస్త్రి, ఫిట్నెస్ ప్లేస్ లో నువ్వు ఉన్నావు అనుకో. ఆ ఉన్నాను ఉంటే మైత్రి ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో. ఆ ఉన్నావు ఉంటే ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నానంటే నరం లాగి జరం వచ్చేలా ఉంది. మైథిలి మైథిలి ఏమిట్రా మైథిలి, పదరా పద. ఇదిగో బొత్తాలు ఇప్పిన చొక్కాలు ఇప్పిన మేనేజ్ అయ్యాకే అప్పటి వరకు నీకు అన్ని కట్టహ కట్టస్య కట్టోభ్య. వీడి వీక్నెస్ అర్థమైంది, రేపు స్ట్రాంగ్ గా కొడతా. అంతలా తగ్గుతున్నప్పుడు పొయ్యి దగ్గర కూర్చోటం ఎందుకు? శుభ్రంగా కూతురు దగ్గర ఉండొచ్చుగా. ఈ రోజుల్లో కొడుకులే సరిగ్గా చూడటం లేదు, ఇంకా కూతుర్లోనే అంటాం. ఊరికే ఎవడుండమన్నాడు, కూరగాయలు తరగడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటం, ఇవన్నీ పనిలేగా. కొంతకాలం అదే చేశాను రా, ఇప్పుడే ఆ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అంతా ఆన్లైన్ పేమెంట్ ఏడు కదా, ఇంటికే కూరగాయలు తీసుకొచ్చి హోమ్ డెలివరీ అంటున్నారు. పిల్లలకి ఏమో స్కూల్ బస్సు, ఇక మాకు పనే ఉంటుందిరా. ప్రే జగన్నాథం, టెక్నాలజీలు పెరిగి చేతిలోకి ఫోన్లు వచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలి గాని ఇలా పెరిగిపోతుంది ఏమిట్రా? తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్, దాన్ని వాడే మనుషుల్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ కాఫీ ఎవరు చేశారు? హలో, ఈ కాఫీ ఎవరు చేశారు? ఎక్స్క్యూజ్ మీ, ఈ కాఫీ ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను చెప్పానా శాస్త్రి, మొదటి నుంచి ఆడపిల్ల వల్ల ఆమ్లేషన్ ఎక్కువైందని. నువ్వు చిట్ని వెయ్యమ్మా. అయినా పద్నాలుగుకి బాంధవ్యాలకి ఈ రోజులు కావని నేను మొత్తం ఇంట్లోనే ఉన్నాను. ఆ సాంబార్ మర్చిపోకమ్మా. ఈ కాఫీ ఎవరు చేశారు? ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో నేరం చేసావు ఘోరం చేసావు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అవును, ఈ కాఫీ చేసింది నేనే. అయినా అసలు కాఫీలు కంటూ అవార్డులు పెడితే ఆస్కార్ వస్తుంది కాఫీ. ఇది కాఫీ కాదు, అమృత. ఏమిటి దగ్గరకొచ్చేస్తున్నారు, ఏమిటి ఆదోలా చూస్తున్నారు, కండువా పట్టుకు లాగేస్తున్నారు. ఏమిటి అగాయిచ్యం, ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? కోహ్లీ సిక్స్ కొడితే ఏం చేస్తారు? క్లాస్ కొడతాం. చిరంజీవి స్టెప్స్ వేస్తే రిజల్ట్ చేస్తాం. మా ఊర్లో కాఫీ బాగా చేస్తే ఇలాగే మెచ్చుకుంటారు. చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు, సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకు పిల్ల, మెచ్చుకు 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 పిల్ల. నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకు పిల్ల.
చేశారు నిన్ను మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి నీ కుర్ర ముద్దు బుగ్గ మీద స్టిక్కర్లు పడుతుంటే చిట్టి గుండె కుక్కర్లే లేసిందే అగ్గిలాగా భగ్గుమంటూ సిగ్గుమంట పెడుతుంటే మగ్గుతున్న ఈడు చిన్న పెగ్గేసిందే గూటికి చేరుకోమన్నారు. అక్కడ పెళ్లి అయిపోయింది గానీ ఇక్కడ సద్దటాలు మాత్రం అవ్వట్లేదురా బాబు. ఒరేయ్ నేను వెళ్తున్నాను రా. ఇన్ని పనులు వదిలేసి ఎక్కడికి వెళ్తావు? హైదరాబాద్ వచ్చాడు కదరా, ఓసారి కూతురుని చూసేసి వస్తాడు. ఇంకా ఏంటి చూస్తున్నావు? బయలుదేరు బయలుదేరు. ఇదిగో బాబాయ్ సంచి మర్చిపోయావు. రాను రాను నీకు మతిమరుపు పెరిగిపోతుంది. నీకు కూడాను సిలిండర్ కాదు, పోయి. అడగందే ఆమె కూడా అన్నం పెట్టదంటారు, కానీ నువ్వు అడగకుండానే. కావలసిన వాళ్ళ కళ్ళు చూస్తే కష్టం తెలిసిపోతుంది బాబాయ్, అడగక్కర్లేదు. నాకు కూతురున్నందుకు సంతోషపడాలో లేదో తెలియదు, కానీ నీలాంటి కొడుకు లేనందుకు చాలా బాధపడుతున్నా. అంటే ఇప్పుడు ఏమిటి, నేను నీ కొడుకును కానా? ఆ మాటకు వస్తే నువ్వు అమ్మా నాన్న కంటే ఎక్కువ, నీ చేతిలోనే పెరిగా. జాగ్రత్త. చూస్తుండగానే మరి అందరు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఇంకా మిగిలింది మన పెళ్ళ. అబ్బా మీరు అన్నిలా డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గహ సిగ్గస్య సిగ్గోప్య. సిగ్గుపడాల్సింది తను శాస్త్రి. ఇండియాలోనే బెస్ట్ ఫ్యాషన్ కాలేజ్ లో డిగ్రీ చేసి మాస్టర్స్ కి ఇటలీ వెళ్ళాలా పారిస్ వెళ్ళాలా అని ఆలోచించే అమ్మాయి పూజ. అలాంటి అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుని ఈ వంట సామాన్ల మధ్య బతికేస్తుందని ఎలా అనుకున్నావు శాస్త్రి? శాస్త్రి, యాక్చువల్లీ నిన్ను పెళ్లి కొడుకు నుంచి డీవియేట్ చేయడానికి జస్ట్ ప్రాంక్ ప్లే చేశా. నాకేమో ఎంటర్టైన్మెంట్, నీకేమో ఎంజాయ్మెంట్, లెక్క సరిపోయింది కదా. అయ్యో,
హార్ట్ ఫీలింగ్స్. సో నీ లవ్ని నీ పువ్వుని నీ దగ్గర పెట్టుకో. పువ్వు శాస్త్ర చెవులో బలే సెట్ అయింది. ఇదిగో మనిషి నచ్చలేదంటే మనిషి నచ్చలేదని చెప్పాలి. ఇలా వృత్తిని అవమానిస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అయినా గౌరవంగా చేసి ఏ వృత్తైనా గొప్ప అవుతుంది తప్ప తప్పేలా అవుతుందండి. 10 మందికి అన్నాలు పెడుతున్నాం తప్ప అన్యాయాలు చేయట్లేదండి. మనసిచ్చిన పాపానికి మనోభావాలు మాడిపోయేలా మాట్లాడావు నువ్వు. నేను ఒక అద్భుతం, నా విలువ నీకు ఇప్పుడప్పుడే తెలీదు. రేపు నేను దూరం అయ్యాక నా జ్ఞాపకాల ములక్కాలతో నువ్వు సాంబారు మరిగినట్టు మరిగిపోతావు. మన ప్రేమనే తాలింపులో నువ్వు చిటపట చిటపటమంటూ వేగిపోతావు, గుర్తుంచుకో. శాస్త్రి, ఏమిటా ఆయాసం? ఆయాసం ఏమిటా? నీ శ్రాద్ధం ఆవేశం. ఆవేశం. చివరిగా ఒక్క మాట, ఇద్దరు ప్రేమికుల మధ్య సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడు తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ లవర్స్ షుడ్ బి లైక్ గ్యాస్ స్టవ్ అండ్ లైటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ లైటర్ అండ్ వాటర్. ఏదో అన్నం వడ్డిస్తూ నేర్చుకున్న ఆంగ్లం. గ్రామర్ తప్పైతే మన్నించండి, గ్రామర్ కరెక్టే అయితే అభినందించండి. ఉంటాను శాస్త్రి. చాలా సంతోషం అమ్మా. బ్రతికుండగా రెండు చూస్తాననుకోలేదమ్మా. ఒకటి శాస్త్రి ప్రేమించటం, రెండు శాస్త్రి క్షమించమని అడగటం. ఈ రెండు మీ వల్లే చూశానమ్మా. ఈ జన్మకి ఇది చాలమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. చూడరా జగన్నాథం, నాకు వేడి పడదు, కొంచెం సేద తగిలినా నా శరీరం తట్టుకోలేదురా. ఉదయ్ జగన్నాథం, హైదరాబాద్ లో సవక ధరకే 200 గజాలు ఇస్తామంటే ఆగ్రో డైమండ్ లో నా 30 ఏళ్ల కష్టాన్ని జమ చేశారు. తీరా చివరి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వెళ్ళినప్పుడు కష్టపడి దాచుకునే ఒకప్పుడు బతకడానికి ఎన్నో ఆశలు పోగేశాను నేను, ఇప్పుడు బతుకుంటానికి ఒక్క కారణం కూడా వెతుక్కోలేకపోయాను. ఎవరిని ఉద్ధరించడానికి పనిచేశాను నాన్న? పుట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి నిచ్చినేసిందట. వయసు పెరిగితే సరిపోదు నాన్న, బుద్ధి కూడా పెరగాలి. స్థలం వస్తుంది, స్థలం వస్తుంది అని 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఏది మమ్మల్ని చూడడానికి మీకు సిగ్గు లేకపోయినా మీరు చేసిన పనికి మేము సిగ్గుపడుతున్నాం. పిరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారనుకోవడం తప్పురా జగన్నాథం. చచ్చిపోవటానికి చాలా ధైర్యంగా ఉంది. రైలు పట్టాల మీద కాలు పెట్టినప్పుడు రైలు శబ్దం కంటే నా గుండె చప్పుడే నాకు ఎక్కువగా వినిపించింది. 2 సార్లు ఎక్కేసి పైతో దిగిపోయాను. కన్న కొడుకులు కూతుళ్లు ఉండగా చనిపోయే పరిస్థితి ఎవరికి రాకూడదని ఆ భగవంతుని ప్రార్థించరా? చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకోకు, వెళ్ళిపోయాక చెప్పొచ్చులే అనుకున్నాను. తెలియక ఎవరినైనా మోసం చేస్తే అది పొరపాటు, తెలిసి ఇద్దరు ముగ్గురు మోసం చేస్తే అది తప్పు, అదే మోసం 100 మందిని 1000 మందిని చేస్తే అది పాపం సార్. ఈ ప్రపంచానికి పాపాత్మలతో పని లేదు. వీడి పేరు స్టీఫెన్ ప్రకాష్. మొన్నటిదాకా క్రికెట్ బెట్టింగ్లు హవాలాలు చేసేవాడు.
రెండు సంవత్సరాల క్రితం సడన్ గా అగ్రో డైమండ్ కంపెనీకి చైర్మన్ అయిపోయాడు. మధ్యతరగతి వాళ్ళ వీక్నెస్ మీద కొట్టి ఏకంగా 9,000 కోట్లు పట్టుకుపోయాడు. ఒక్క మధ్యతరగతి వాళ్ళే సార్ బాగా బతకాలనే ఆశతో ముందు స్కీముల్లో దిగుతారు, తర్వాత స్కామ్లో తేలుతారు. ఇప్పుడు వీడెక్కడ? ఢిల్లీలో. హైకోర్టులో కేసు ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు. వీడేమో సమీర్ చంద్ర, అగ్రో డైమండ్ సీఈఓ. మొన్ననే సిబిఐ అరెస్ట్ చేసింది. పులులను వదిలేసి మేకను పట్టుకోవడం మీ వాళ్ళకి అలవాటే కదా సార్. వీడు మేక కాదు, అగ్రో డైమండ్ కి మేకులా తయారయ్యాడు. రేపు వీడిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. రేపు కోర్టులో వీడు నిజం చెప్తే వాళ్ళు 9,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. అందుకు ఐఎమ్ షూర్ రేపు వీడు కోర్టులోకి వెళ్లక ముందే వీడిని లేపేస్తారు. అయితే మెయిన్ ఆఫ్ చేసేద్దాం. స్టీఫెన్ ప్రకాష్.